విశాఖ తీరంలోని అతి సుందరమైన మన తెలుగువారికి కీర్తి కిరీటమైన స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయడం చాలా దురదృష్టకరమని తెలుగుసేన జాతీయ అధ్యక్షులు సినీ నిర్మాత పి సత్యారెడ్డి మీడియా సమావేశం ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు సిటీలోని గ్రాండ్ నాగార్జున హోటల్లో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సినీ నిర్మాత బి సత్యారెడ్డి మాట్లాడుతూ 32 మంది బలిదానాలతో పదుల సంఖ్యలో ఆ గ్రామాలన్నీ ఆ ఉక్కు ఫ్యాక్టరీ పునాదుల క్రింద సమాధులైపోయాయని అన్నారు. వందలాది ఎకరాలు కూడా పంట భూములు కనుమరుగైపోయాయని లక్షలాది మందికి ప్రత్యక్షంగా కోట్లాది మందికి పరోక్షంగా సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చేటువంటి విశాఖ తీరంలోని అతి సుందరమైన మన తెలుగు వారి కీర్తి కిరీటమైన స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయడం చాలా దురదృష్టకరమన్నారు. ఈ సందర్భంగా అమృతరావు మనవడు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగుసేన జాతీయ అధ్యక్షుడు మరియు సినీ నిర్మాత పి సత్యారెడ్డి, అమృతరావు మనవడు మోహన్ గాంధీ, కోటేశ్వరరావు నాయక్, ముస్లిం హక్కుల పోరాట సమితి రఫి, సుగాలి చైనా అధ్యక్షులు మరియు తదితరులు పాల్గొన్నారు. సినీ దర్శక నిర్మాతగా రచయితగా రెండు రాష్ట్రాల సినీ నిర్మాతల ఎలక్టెడ్ బాడీ మాజీ చైర్మన్ గా మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాద సృష్టికర్త మన గుంటూరు జిల్లాకు చెందినటువంటి స్వర్గీయ అమృతరావు గారి ఆశయాల మేరకు ఆశీస్సుల మేరకు ఆయన ఈ జిల్లా నుంచి స్టార్ట్ చేసిన ఉద్యమం భారతదేశ వ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగసి రగిలి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ స్థాపన కారణమైన సందర్భంగా మరియు మహాత్మా గాంధీ గారు దండి ఉప్పు సత్యాగ్రహం చేసి 100 సంవత్సరాలైన సందర్భంగా తెలుగుసేన ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమాలకు అమృతరావు గారి పేరు తలుచుకొని గుంటూరు నుంచే ప్రారంభించాలని తలంచాము. ఇప్పుడు అమృతరావు గారి మనవడు ఆ రోజు ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యమ ప్రధాన దైవుడంటి గుంటూరు జిల్లాకు చెందిన ఆయన మనవడు మోహన్ గాంధీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. ఆశీస్సులు ముందు మాకు ఆహ్వానించినటువంటి అందరికీ కూడా ప్రజలందరూ మీ అందరికీ కూడా నమస్కారం. మీడియా మిత్రులకి ఈరోజు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పేటువంటి ప్రయత్నం కేంద్రం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి విషయం అనేటువంటి విషయం కూడా తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ఉక్కు కర్మాగారాలన్నింటిలోలాగా మన రాష్ట్రంలో ఉక్కు కర్మాగారం అనేది స్థాపన జరగలేదు. దానికోసం గుంటూరు నుంచి అమృతరావు గారు విశాఖపట్నం వెళ్ళి విశాఖ ఉక్కు ఆంధ్ర అనేటువంటి వినాదంతో ఆమరణ నిరాహార దీక్ష చేశారు. వారం దాకా ఆయన దీక్షని ఎవరు కూడా పట్టించుకోలేదు. అక్కడ వారం తర్వాత విద్యార్థులందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఏకమైపోయి మీడియా ప్రతినిధుల సహకారంతో ఆయన పేరు ప్రతిష్టని బయటకు వచ్చేసినాయి. ఆయన ఎవరో గుంటూరు నుంచి వచ్చి విశాఖపట్నంలో కలెక్టర్ గారి కార్యాలయం దిగి మా మరణ దీక్ష చేస్తున్నారంట అని చెప్పేసి అప్పుడు విద్యార్థులందరూ ఏకమైపోయి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి ఉద్యమే ఆ విశాఖ ఉక్కు ఆంధ్ర ఉక్కు ఉద్యమం. ఆయన చేసినప్పుడు ఎంతోమంది రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలు అయితే కానివ్వండి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైనవి. మన గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం తగలబెట్టేశారు. జిల్లా గ్రంథాలయం మన ఏసీ కాలేజ్ ఎదురుగా తగలబెట్టేశారు. ఇవన్నీ నష్టం జరుగుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం అమృతరావు గారిని దీక్ష విరమించమని అడిగారు. అయినా కానీ నేను వినను, రాష్ట్ర ప్రయోజనాల కోసమే నేను చేస్తున్నాను తప్ప నా స్వార్థం కోసం నేను చేయలేదు అనేటువంటి విషయం అనేది ప్రజలు గమనించారు, కేంద్రం గమనించింది. ఆ పరిస్థితుల్లోనే ఇందిరాగాంధీ గారి దిగి వచ్చి అమ్మటానికి వీడెవడో